అతను ఎంత త్యాగం చేస్తున్నాడో దాన్ని బట్టి లోకంలో గౌరవం పెరుగుతుంది ఖచ్చితంగా. శీలైనా ఆడ మగ ఎవరైనా వాళ్ళ ప్రవర్తన కారణంగా గౌరవం పెరుగుతుంది. ఎల్లాలు తులసి మొక్క అమ్మ నిజంగా పొద్దున్నే లేచి స్నానం చేసి తులసి మొక్కకి దండం పెడుతుంటే ఈవిడ తులసి మొక్కో ఆవిడ తులసి మొక్కో నిర్ణయించడం కష్టమమ్మా అనాలమ్మా, అప్పుడు సంసారాలు బాగుంటాయి, అప్పుడు సంసారాలు బాగుంటాయి. మంచిది గుణే త్యాగేనా శీలేనా, తర్వాత గుణేనా, గుణాన్ని బట్టి కాస్త దానం చేసే గుణం ఉందా, పరోపకారం చేసే గుణం ఉందా, దాన్ని బట్టి ఇంత ఉండొచ్చు. మాట్లాడతారు కానీ పని చేయరు. కర్మణ అని అన్నారు, అది పనికి పనిలో పెట్టావా, ఊరికే మాటలు చెప్పడమేను. త్యాగం చేత, శీలం చేత, గుణం చేత, తను చేసే పని చేత ఈ నాలుగు పరీక్షలు ఎటువంటి బంగారాన్ని కాల్చడం, ఏదో ముక్కలు చేయడం, వేడి చేయడం, శుతి పెట్టుకోవడం అనే నాలుగు పరీక్షలు చేసినట్టే మనిషికి ఇంతే అన్నాడు. అందుకని మన ప్రవర్తన బాగుండాలంటే ఈ నాలుగు పరీక్షలు మనమే చేసుకోవాలి. రోజు పడుకునే ముందు ఒక 5 నిమిషాలు హాయిగా పడుకుని దేవుణ్ణి స్మరించి ఇవాళ ఏమన్నా త్యాగం చేసామా, ఇవాళ మన శీలంలో ఏం లోపం లేదు కదా, ఇవాళ మనం మంచి గుణాలతోనే ఉన్నావా, ఇవాళ మనం చేసిన పనులన్నీ మంచివే కదా అని ఆలోచించుకుంటూ ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉంటే మర్నాటికి సరి చేసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు ఆ పరీక్ష చేసుకోండి. ఎంతమంది సజ్జనులు లోకంలో ఉంటారు, ప్రత్యేకం ప్రత్యవేక్షేత నరశ్చారిత్రం ఆత్మనక కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి. వ్యాసుడు భారతంలో అరణ్యపర్వంలో చెబుతాడు ఈ మాట. మనిషి ఎందుకు చెడిపోకుండా ఉండాలంటే ఏదో అప్పుడప్పుడు ఆలోచిస్తే కుదరదు. ప్రత్యేకం ప్రత్యవేక్షేత, ప్రతిరోజు తన మనస్సును తాను పరిశీలించుకోవలసిందే. ప్రత్యేకం ప్రత్యవేక్షేత.